మొన్న పాదయాత్ర చేసిండు ఆయన బండి సంజయ్ పాదయాత్ర చేయంగా పాపం ఆడిడ షెల్టర్ దొరకపోతే రైతు వేదికలనే వండుకున్నాడు మరి రైతు వేదికలు చూసినప్పుడు సిగ్గనిపియలేదా మొత్తం దేశమంతా కడితే బాగుంటది ఏమంటారు మీరు ఆయన బండి సంజయ్ కాదు తొండి సంజయ్ వాడు పచ్చి తొండి సంజయ్ నిన్న ధర్నా చేస్తాడు సిగ్గుమానం ఉండాలి మనం ఇప్పుడు ఒక్క నిమిషం ఆయన గురించి ఎందుకు కానీ నేనేమంటున్నా ఒక్క నిమిషం నేనేమంటున్నా నరేంద్ర మోడీ మీరు వడ్లు వండిన్రి నేను కొంటా అనంగా కేసీఆర్ ఆపుతుండా కేసీఆర్ తెలంగాణ రైతును మీరు వరి ఏకున్రి మీ ధాన్యం నేను కొనా అంటున్నా కేసీఆర్ మోడీ కొంటా అంటుంటే ఏం జరుగుతుంది ఇవాళ రాష్ట్రంలో ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుందంటే ఈ 6-7 ఏళ్ల నుంచి ఎప్పుడైనా కూడా వ్యవసాయం అనే సబ్జెక్ట్ మీకు మంచిగా అర్థం కావాలి మా తమ్ములకు అందుకే చెప్తున్నా ఎందుకంటే ముందే వాళ్ళు లంగలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు సృష్టించే లంగలు వాళ్ళు అందుకే కరెక్ట్గా అర్థం చేసుకుంటే నెత్తికెక్కితే మీరు చెప్తారు ఊళ్ళలో చర్చ పెడతారని చెప్తున్నా వ్యవసాయము అనే సబ్జెక్ట్ ఎట్లుంటుందంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది మీకు ఎరికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి ఉదాహరణకు రక్షణ రంగము రైల్వేసు అంతా మొత్తం కేంద్రమే తప్ప అందులో మన పాత్ర మనది ఉండదు అట్లే కొన్ని సబ్జెక్టులు ప్యూర్లీ మనే ఉంటాయి ఉదాహరణకు ఇక్కడ భూమి కానీ ఇక్కడ నీటి వనరులు కానీ కొన్ని సబ్జెక్టులు మనే ఉంటాయి వాళ్ళే ఉండయి కొన్ని సబ్జెక్టులేమో 2 లిస్టులలో ఉంటాయి ఉదాహరణకు వ్యవసాయం ఈ వ్యవసాయం అనేది పూర్తిగా కేంద్రం మొత్తం వాళ్ళ సబ్జెక్టు మెయిన్గా కొంత పాత్ర రాష్ట్రంది కూడా ఉంటుంది కానీ అందుకే 2 లిస్టులలో పెట్టినది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే ఒక ఆలోచన చేసిండు దేశానికి కొత్తగా స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాలు ఒకటే తీరుగా ఉండయి ఓ దగ్గర పంటలు వండుతాయి ఓ దగ్గర పండయి ఉదాహరణకి ఇప్పుడు కాశ్మీర్లో మంచు కొండలు ఉంటాయి ఆడనైతే వరి వండదు కదా ఆడ పండించలేం కదా అట్లనే ఇంకా కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా గుట్టలు కొండలు ఉంటాయి ఆడ కూడా బువ్వ తిందామంటే ఆడ మళ్ళీ వరి వండది ఇంకోటి వండది ఇంకొకడికి వెళ్ళి తెచ్చుకోవాలి పరిస్థితులు అనుకూలించాయి భౌగోళిక పరిస్థితులు కానీ వాతావరణ పరిస్థితులు కానీ అనుకూలంగా ఉండయి మరి దబ్బన ఈ అధికారం వ్యవసాయం అనేది మొత్తం వ్యవసాయము ధాన్య సేకరణ అనేది మొత్తం రాష్ట్రాల చేతుల్లో పెడితే కొన్ని రాష్ట్రాలు ఎండుతాయి ఎందుకంటే ఆడ ఏముండదు తినేటందుకు ఉండదు ఎండుతాయి ప్రజలు బాధపడతారని చెప్పి మరి ఈ సబ్జెక్టును అంబేద్కర్ గారు కేంద్ర పరిధిలో పెట్టిండు రాజ్యాంగంలో రాసిండు ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత ఒకడు వరి వండియచ్చు ఒకడు గోధుమలు వండియచ్చు ఒకడు పప్పు వండియచ్చు ఒకడు ఇంకోటి వండియచ్చు ఇదంతా కేంద్రం తీసుకొని ఆహార భద్రత కల్పించాలే తన దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించి అందరు నడుచుకోవాలి ఒక తల్లికోడి లెక్క అందరు నడుచుకోవాలి అన్ని రాష్ట్రాల్లో ఉండే పేదలను చూసుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో స్పష్టంగా ఈ బాధ్యత కేంద్రం మీద పెట్టిండు కేంద్రం పెడితే మరి కేంద్రం ఏం చేయాలి కేంద్రానికి వ్యవస్థ ఉండదు అందుకే వాళ్ళు రాష్ట్రాలకు చెప్తారు రాష్ట్రాలలో ఉండే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ ఇక్కడ ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కానీ ఇక్కడ ఉండే మహిళా సంఘాలు ఐకేపీ కానీ మెప్మా కానీ వాళ్లకు బాధ్యత అప్పచెప్తారు ఏమని మీరు ధాన్యం కొనండి కొని మాకు కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనో సంస్థ ఉంటుంది వాళ్ళ ఉద్దేశం దాన్ని పెట్టిన ఉద్దేశమే దేశంలో అందరికీ ఆహార భద్రత ఉండాలి ఒక దగ్గర వండేది ఇంకో దగ్గర కండపోతే ఆడికి సరఫరా చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం అందుకే ఆ బాధ్యత వాళ్ళకు పెట్టిండ్రు అందుకే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి మరి అన్ని రాష్ట్రాలతో మాట్లాడి ఆ రాష్ట్రాల్లో ఉండే నేలలు అక్కడ ఉండే రైతులు అక్కడ ఉండే ఆలోచనలు దానికి అనుగుణంగా ఒక నమూనా ఒక వ్యవసాయ విధానం తీసుకొచ్చి ఎవరు ఏం పండియాలి పండిస్తే మొత్తం దేశానికి స్వయం సమృద్ధి ఉంటుంది ఇంకేమన్నా ఎక్కువ ఉత్పత్తి అయితే దాని ఎగుమతి ఎట్లా చేయాలి బయటికి ఎట్లా పంపాలి వేరే దేశానికి పక్క దేశానికి చక్కెర అవసరం పడవచ్చు ఇంకో దగ్గర బెల్లం అవసరం పడవచ్చు ఇంకో దగ్గర బియ్యం అవసరం పడవచ్చు ఇంకో దగ్గర పప్పులు అవసరం పడవచ్చు వాటిని ఇతర దేశాలకు ఎట్లా ఉత్పత్తి చేయాలి ఇదంతా కేంద్రం చేయాలి అంటే దేశంలో ఉండే పేదలకు బువ్వ పెడుతూ వాళ్ళ కడుపు నిండా చూసుకుంటూ ఎవరు ఆకలితో సావకుండా చూసుకుంటూ బయట దేశాలకు కూడా అవసరమైతే మన దేశ వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రాలతో కలిసి సమన్వయం చేసుకొని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలి ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పని అంటే ఎవరి పాత్ర వాళ్ళకున్నది రాష్ట్ర ప్రభుత్వమేమో ఐకేపీ ద్వారా మన పిఎస్సిఎస్ల ద్వారా మెప్మా ద్వారా మనం ఈడ కొనుగోలు చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి వడ్లను ఆ వడ్లను కేంద్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మనం ఇస్తాం బియ్యం పట్టించి ఆ బియ్యం ఇస్తాం ఆ బియ్యాన్ని వాళ్ళు దేశంలో వంచాలే పంచింది ఓను ఇంకేమైనా ఉంటే బయటికి ఎగుమతి చేయాలి మనసుకి ఎక్కిందా ఇది గిది పాత్ర కేంద్ర ప్రభుత్వ పాత్ర రాష్ట్ర ప్రభుత్వ పాత్ర 6 ఏళ్ల నుంచి మంచిగానే నడిచింది 6 ఏళ్ల నుంచి మంచినే నడిచింది కానీ ఎప్పుడైతే తెలంగాణలో మన కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయి మన నీటి వనరులు బాగుపడి మన చెర్లు బాగుపడి ఉదాహరణకు మన పక్కకే ఇల్లంతకుంట మండలం ఉంది ఇల్లంతకుంటల అన్నపూర్ణ రిజర్వాయర్ రాకముందు తక్కువ పంటలు వండేది వరి వేయకపోయేది కానీ ఎప్పుడైతే అన్నపూర్ణ వచ్చి నీళ్ళు వచ్చినాయో కొత్తగా దగ్గర దగ్గర ఒక 25-30 వేల ఎకరాల్లో అక్కడ ఉన్న గుడ్డలన్నీ ఈ రోజు బ్రహ్మాండమైన మొత్తానికి మొత్తంగా సాగు భూములైనవి అక్కడ ఇయాల వరి వండిస్తాను దీనివల్ల ఏమైంది తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో ఈ రోజు ఒక్క వానకాలంలోనే 62 లక్షల ఎకరాల్లో ఇయాల వరి వండుతున్నది యాసంగిలో మళ్ళా దగ్గర దగ్గర ఒక 60 లక్షల ఎకరాల దాకా మళ్ళా వండిచ్చే అవకాశం ఉన్నది ఇది ఇక్కడ ఒక చిన్న తమాషా ఏందంటే వానకాలం పంటకేమో బాధ లేదు వానకాలం పంట మనం కొంటాం కేంద్రానికి ఇస్తాం దానికి బాధ లేదు మనం వరి కొంటాం దాన్ని బియ్యం చేస్తాం ఆ బియ్యాన్ని వాళ్ళకి మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తాం యాసంగి పంట కాడనే వచ్చింది పంచాయతీ అంతా యాసంగి పంట మనం ఏమంటున్నాం మన రైతులు ఏమంటున్నారు మరి నీళ్ళు తెస్తే కేసీఆర్ గారు మరి తెచ్చిన నీళ్ళతో మేము వరి వండించడం మాకు అలవాటు అయింది మంచిగా అల్కట్ పంట అది మాకు ఎప్పటి నుంచో తెలిసిన పంట మేము అదే వేస్తామని మనోళ్ళు అంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది యాసంగి పంట నుంచి మీరు ఏదైతే వడ్లు ఉత్పత్తి చేస్తుండ్రో అందులో ఫిబ్రవరి నెలల తేమ శాతం ఎక్కువ ఉంటుంది ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది 30-35 దాటిపోతుంది అప్పుడప్పుడు దాంతో ఏమవుతుంది ఆ బియ్యం కింద ఉండదు నూకలవుతుంది ఉప్పుడు బియ్యం చేయాల్సి వస్తుంది బాయిల్డ్ రైస్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఏమి కూడా రాదు అదే మాట చెప్పినాం మనం కేంద్రానికి అయ్యా మీ యాసంగి పంట నుంచి మా దగ్గర నుంచి వచ్చే వరి ఈ రకంగా వస్తుంది ఉప్పుడు బియ్యమే ఇయ్యగలుగుతాం తప్ప మామూలు రా రైస్ మేము ఇయ్యలేము అని చెప్పినాం వాళ్ళని ఎత్తికెక్కలేదు దేశంలో ఏం పరిస్థితున్నది ఎక్కడేమున్నది వాళ్ళకు అవగాహన లేదు ఒక వ్యవసాయ విధానం దేశం మొత్తంలో ఉండాలి అనే ఆలోచన లేదు ఒకటే ఒక జిద్దు మనమేమో జై కిసాన్ అంటున్నాం వాళ్ళేమో నై కిసాన్ అంటున్నారు నై కిసాన్ నథింగ్ డూయింగ్ మేము కొననే కొనం వాళ్ళు ఏమంటారు బాయిల్డ్ రైస్ మా దగ్గర ఉన్నది మేము కొనం మరి నువ్వు కొనకపోతే మేమేం చేయాలి మనకేమో సముద్ర తీరం లేదు ఎగుమతి చేయరాదు వేరే దేశానికి పంపరాదు అందులో మనం ఒక రాష్ట్రం మనం దేశం కాదు మనిచ్చ మనం నిర్ణయం తీసుకునే అధికారం మనకు ఉండదు కేంద్రానికి లోబడి రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి తప్ప మనం ఇక్కడ బియ్యం కొని ఆ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు మనం స్వతంత్ర దేశం కాదు మనకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు మనకు సముద్ర తీరం కూడా లేదు అందుకే కేంద్రానికి చెప్పినాం స్వయంగా ముఖ్యమంత్రి గారు పోయినరు కేంద్రంలో ఉండే పీయూష్ గోయల్ గారు మంత్రి గారు ఆయనను కలిసినరు ఒకసారి కాదు 2 సార్లు కలిసినరు మన గంగుల కమలాకర్ గారు నేను కూడా పోయినాం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు పోయి ఆయనకు చెప్పినాం అయ్యా మా దగ్గర ఎండాకాలంలో వచ్చే యాసంగి పంట ఏదైతే ఉంటుందో మీరు కొనాల్సిందే కొనకపోతే మా రైతు ఆగమవుతాడు అని చెప్పినాం ఆయన ఏమంటాడు నథింగ్ డూయింగ్ మేము కొనం ఎందుకంటే కొని మేమేం చేసుకోవాలంటాడు మేము అన్నాం అయ్యా మీరు జాతీయ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎగుమతి చేయండి దేశంలో ప్రపంచంలో ఇంకెక్కడెక్కడ అవసరం ఉందో చూడండి అక్కడికి పంపియండి అన్నాం ఏ మేము చేయం బై మాత్రం కాదు మీ వల్లనే వరి బంద్ చేయమంటాడు మనం ఏం చేసినాం సరే కేంద్ర ప్రభుత్వం చెప్తాంది ప్రయత్నం చేద్దామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక ప్రకటన ఇచ్చిండు మరి గిట్లున్నదే ఆ పరిస్థితి మేము ఎంత కోషిష్ చేసినా కేంద్రం ఇంటలేదు వాళ్ళేమో బియ్యం కొన అంటుండు మరి బియ్యం కొన అంటే మరి వడ్లు ఎట్లా కొనాలి రాష్ట్ర ప్రభుత్వం కొనరాదు కొన్నా కూడా మనం ఇక్కడ పెడదామంటే కూడా 4 లక్షల టన్నుల నుంచి 26 లక్షల టన్నులకు మన గోదాముల సామర్థ్యం పెంచినా కూడా ఇంకా లక్షల టన్నుల మొత్తం వడ్లు రోడ్ల మీదే ఉండే పరిస్థితి ఉంటుంది లక్షల టన్నుల బియ్యం రోడ్ల మీదే వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆలోచన చేద్దాం వరి నుంచి ఇంకోది కోదామని మనం అన్నాం ఎందుకన్నాం మనం ఢిల్లీ బీజేపీ చెప్తే మనం మన రైతులకు సంజాయించి మెల్లమెల్లగా ఇంకో దిక్కు తీసుకుపోదామని మనం ప్రయత్నం చేస్తున్నాం మెల్లమెల్లగా తీసుకుపోయి యాసంగి పంట కాడికి వేరే వేసుకోండి వరి వద్దు అని చెప్పే ప్రయత్నం మనం చేసినాం మన వ్యవసాయ మంత్రి చెప్పిండు చెప్పంగానే మన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతు సోదరులారా మీకు దండం పెట్టి చెప్తున్నాం మీకు ఇంతకంటే రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం రైతు బంధు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కంటే ఇంకెవరు ఉండరు మరి మేము అన్ని కోషిషులు చేసినాక ఆఖరికి దిక్కులేక మీకు చెప్తున్నాం యాసంగిల వరి వేయకండి అని చెప్పి ఆయన చెప్పంగానే గంట లోపలనే ఈయన ఉన్నాడు కదా ఈయన కరీంనగర్ ఎంపీ తొండి సంజయ్ ఏమంటాడు ఎరికేనా ఢిల్లీ బీజేపీ వాడేమో వరి వేయద్దు అంటాడు మేము బియ్యం కొనా అంటాడు వడ్లు కొనా అంటాడు ఈ తొండి సంజయ్ ఏమో మీరు వరే అయ్యిండ్రి యాసంగిల నీ మెడలు వంచుతా అంటాడు ఎవల మెడల్ వంచుతావు? మోడీ మెడల్ వంచుతావా? పీయూష్ గోయల్ మెడల్ వంచుతావా? ఎవల మెడల్ వంచుతావంటే చెప్పడు. మళ్ళీ హిందుస్థాన్ పాకిస్తాన్ మళ్ళీ గదేలొల్లి, హిందూ ముస్లిం బాబర్ అక్బర్ గాలొల్లి తప్ప ఇంకోటి తెలియదు. లొడ 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 ఆ డబ్బాల రాళ్ళే చూపితే ఎట్లా వస్తుంది సప్పుడు? లొడ 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 గది ఒక్కటే తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకు. ఆయన ఏం చదువుకున్నాడో ఏం చదువుకోలేదో ఆయనకి ఏం ఎరకనో ఆయనను గెలిపించిన వాళ్ళకి మొక్కాలే దండం. మహానుభావులు గీసోంటి పిచ్చోళ్ళని పార్లమెంటుకు పంపి వాళ్ళకి ఏం తెలియదు, రైతు తెలియదు, వ్యవసాయం తెలియదు, అసలు సబ్జెక్టు తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం తెలియదు, కేంద్ర ప్రభుత్వం తెలియదు, ఒక తొండి పెట్టుడు ఒకటే తెలుసు. హిందూ ముస్లిం మతం పేరు మీద చిచ్చు పెట్టాలి, ఆగం చేయాలి, 4 కోట్లు డబ్బాలు వేసుకోవాలి, అవతల పడాలి, గంతే.